హైదరాబాద్ పాత బస్తీలో గుర్తు తెలియని దొండగలు ఓ తెలుగుదేశం నేతను హతమార్చేందుకు ప్రయత్నించారు. కత్తులు తల్వార్లతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. దీనిపై మరిన్ని వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, దాడికి గురైన తెలుగుదేశం నేత ఎవరు? ప్రణీత్, పాత బస్తీలోని దారుల్ షిఫా ప్రాంతానికి చెందిన ఆన్ హుసేన్ జాఫరీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం అతను ఇంటి ముందు ఒంటరిగా నిలబడి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని వెనుక నుండి కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచి పారిపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులంతా పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. అయితే తమ వ్యక్తి టీడీపీ కార్యకర్తపై దాడి జరిగిందని తెలియడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడంతో కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం అనుకుంది. అయితే విషయం తెలుసుకున్న డబిల్పురా పోలీసులు వెంటనే ఈ ఆన్ హుసేన్ జాఫరీని ఉస్మానియా ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన వైద్యులు మరో 24 గంటలు దాడితే గానీ అతని పరిస్థితి చెప్పలేమంటున్నారు ప్రణీత్. అయితే కృష్ణ, మరి దాడి చేసిన వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయా? అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఇక్కడ దాడి చేసిన వాళ్ళ పరిస్థితి దాడి చేసిన వారి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆదరణ తట్టుకోలేకే ఈ ఎంఐఎం కార్యకర్తలే దీనికి దాడికి పూనుకొని ఉంటారని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ప్రణీత్. థ్యాంక్ యూ కృష్ణ.